అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ ప్లాన్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్ గా లాంచ్ చేస్తున్న మొబైల్స్ లో మనం ఎక్కువగా చూస్తుంది ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి వేగన్ లెదర్ ప్రొవైడ్ చేస్తున్నారు, లేదంటే మనకి గ్లాస్ బాడీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మాక్సిమం మనకి బాడీ అంతా మెటల్ అయితే ప్రొవైడ్ చేసేవారు, లేదంటే పాలికార్బోనేట్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ప్రెజెంట్ ఇప్పుడు కూడా పాలికార్బోనేట్ ఉన్నాయండి. అయితే ఈ బ్రాండ్స్ అనేవి సడన్ గా ఈ మెటల్ ని ఆపేసి పాలికార్బోనేట్ ని లేదంటే గ్లాస్ ని తీసుకురావడం గల రీజన్స్ ఏంటి, ఈ పాలికార్బోనేట్ వల్ల, గ్లాస్ వల్ల, మెటల్స్ వల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మొబైల్ మార్కెట్ లోకి ఈ మెటల్ బాడీ ఉన్న మొబైల్స్ ని తీసుకొచ్చింది హెచ్టీసీ వాళ్ళు. హెచ్టీసీ 1 సిరీస్ అనే మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. ఆ మొబైల్స్ లో మనకి అన్ని మెటల్ బాడీ ఉన్న మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. యాపిల్ వాళ్ళు కూడా కొన్ని సిరీస్ అయితే మనకి మెటల్ బాడీస్ ని ప్రొవైడ్ చేశారు. అయితే మెటల్ బాడీస్ ని సడన్ గా ఆపేయడానికి గల రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి సిగ్నల్ ఇంటర్ఫిరెన్స్. మనకి మాక్సిమం మొబైల్స్ అన్నింటిలో మెటల్ బాడీస్ అంటే అల్యూమినియం లేదంటే మెగ్నీషియం ఎల్లస్ అయితే యూస్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే ఇవి లైట్ వెయిట్ ఉండడం వల్ల వీటిని అయితే యూస్ చేస్తారు అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్, బట్ ఇదే ఒక డిసడ్వాంటేజ్ కూడా. ఇదేమవుతుందంటే మనకి మొబైల్ బ్యాక్ సైడ్ మనకి యాంటీనా లైన్స్ అయితే ఉంటాయన్నమాట. సో సిగ్నల్స్ అనేవి మనకి యాంటీనా లైన్స్ ఉంటాయి కదా, సిగ్నల్స్ అనేవి వాటిని ఆ యాంటీనా లైన్స్ అనేవి గ్రాస్ చేసుకోవాలి. యూజువల్ గా అయితే అదే ప్రాసెస్ అనమాట. సో దానివల్ల మనకి నెట్వర్క్ అయితే కనిపిస్తుంది. బట్ ఈ మెటల్ ఎలా యూజ్ చేయడం వల్ల, మెగ్నీషియం లేదంటే అల్యూమినియం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ సిగ్నల్స్ అనేవి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఆ సిగ్నల్స్ అనేవి ఈ మెటల్ గుండా పాస్ అవ్వకుండా ఇవైతే ఆపుతాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనకు మంచి నెట్వర్క్ ఉన్న ఏరియాలో ఉన్నైతే పర్లేదు అనమాట, సిగ్నల్ డ్రాప్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ మనం కొన్ని ఏరియాస్కి వెళ్ళేటప్పుడు నెట్వర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం ఫేస్ చేస్తామంటే, సిగ్నల్ డ్రాప్ అనేది ఫేస్ చేస్తాం అనమాట. అంతెందుకు మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మీ మొబైల్ తీసుకోండి, మీ మొబైల్ ని ఒక అల్యూమినియం ఫాయిల్ లో ఫోల్డ్ చేయండి అనమాట. కొంచెం కూడా ఎయిర్ గ్యాప్ లేకుండా ఉండేటట్టు ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మీరు ఆ మొబైల్ కైతే కాల్ చేసి ట్రై చేయండి, మొబైల్ అనేది వర్క్ అవ్వదు. అదే మీరు అల్యూమినియం ఫాయిల్ ని కొంచెం ఓపెన్ చేసి ఎయిర్ గ్యాప్ ఉండేటట్టు ఓపెన్ చేసి పెట్టండి, అప్పుడు కాల్ చేసి చూడండి, ఖచ్చితంగా మొబైల్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ మెటల్ అనేది ఆ సిగ్నల్ అనే దాన్ని ఆపుతుంది అనమాట. సో అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే హీట్ కండక్టివిటీ. ఫ్రెండ్స్, మన అందరికీ తెలిసిందే మెటల్స్ అనేది గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అని చెప్పి. మన మొబైల్ ఎక్కువసేపు యూస్ చేసేటప్పుడు అంటే కంటిన్యూస్ ఒక 3-4 అవర్స్ యూస్ చేసామంటే మొబైల్ అనేది ఆటోమేటిక్గా హీట్ అవుతుంది అనమాట. సో ఆ మొబైల్లో ఉన్న హీట్ అనేది అట్మాస్ఫియర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ మెటల్ అనేది బాగా యాక్ట్ అవుతుంది. ఇది మనకు ఒక పాజిటివ్ విషయంగా యాక్ట్ అవుతుంది, లేదా మనకు నెగిటివ్ కింద కూడా ఇదే సేమ్ విషయం అయితే యాక్ట్ అవుతుంది. ఎలా అంటే, మన మొబైల్లో ఉన్న హీట్ అనేది అట్మాస్ఫియర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మన మొబైల్లో ఉన్న హీట్ అనేది అట్మాస్ఫియర్ హీట్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి హీట్ అనేది హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ మీ మొబైల్ యొక్క హీట్ అనేది బయట అట్మాస్ఫియర్ హీట్ కంటే తక్కువ ఉందనుకోండి, అట్మాస్ఫియర్ ఉన్న హీట్ అనేది మొబైల్ అనేది గ్రాస్ చేస్తుంది. ఎందుకంటే మనకి మెటల్ బాడీ ప్రొవైడ్ చేస్తుండడం వల్ల. అదేవిధంగా మనకి బయట యొక్క కోల్డ్ టెంపరేచర్స్ అన్న కూడా సేమ్ ఇదే జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మన మొబైల్ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అండ్ బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మెటల్ ఫ్రేమ్ ఉన్న మొబైల్ తీసుకెళ్లి సన్లైట్ లో యూస్ చేయండి, మీరు ఏం యూస్ చేయకపోయినా మీ మొబైల్ అనేది ఆటోమేటిక్గా హీట్ అయిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇదే అనమాట. సో ఈ 2 రీజన్స్ ని మెయిన్ గా దృష్టిలో పెట్టుకొని బ్రాండ్స్ ఏం చేసాయంటే మెటల్ బాడీస్ యొక్క ప్రొడక్షన్ అయితే ఆపేసింది. అండ్ వీటి యొక్క ప్రోస్ చూసుకుంటే మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి డ్యూరబిలిటీ. మెటల్ బాడీ ఉన్న మొబైల్స్ యొక్క డ్యూరబిలిటీ అనేది చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటాయి, అంత ఈజీగా బ్రేక్ అవ్వవు. లైక్ మనకి గ్లాస్ బాడీస్ ఉంటాయి కదా, ఆ మొబైల్స్ బ్రేక్ అయ్యేంత ఈజీగా అయితే మెటల్ బాడీ మొబైల్స్ అయితే బ్రేక్ అవ్వవు. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే మనకి కస్టమైజేషన్. ఇందులో మనకి యూస్ చేసే ఎల్లోయిస్ అనేవి అల్యూమినియం అండ్ అలానే మెగ్నీషియం ఎల్లోయిస్ యూస్ చేయడం వల్ల ఆ రెండు చాలా ఈజీగా కరిగించవచ్చు అండ్ అలానే డిఫరెంట్ షేప్లో కూడా మనం వాటిని తీసుకురావచ్చు. సో బ్రాండ్స్ కి ఎక్కువ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట వీటిని వేరే వేరే విధంగా కస్టమైజ్ చేయడానికి, అంటే కరౌడ్ గట్రా తీసుకురావడానికి. సో ఈ మెటల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్. ఫ్రెండ్స్, అదే మనం గ్లాస్ బాడీ విషయానికి వస్తే, గ్లాస్ బాడీ మొబైల్స్ అనేవి మనకి ఎక్కువగా మిడ్ రేంజ్ లో చూస్తాం, లేదంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో చూస్తాం. అయితే మెటల్ బాడీ కాకుండా వీళ్ళు గ్లాస్ ని తీసుకురావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి సిగ్నల్ రిసెప్షన్ అనమాట. మనం ముందు మాట్లాడుకున్న మెటల్ అనేది సిగ్నల్ ని ఆపుతుందని చెప్పి, సో దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. గ్లాస్ అనేది మాక్సిమం సిగ్నల్ దాని గుండా పాస్ అయ్యేలా చేస్తుంది. సో దీనివల్ల మనకి సిగ్నల్ డ్రాప్ ఇష్యూస్ అయితే ఉండవు. సో అందుకే గ్లాస్ తీసుకొచ్చారు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, అదే మనకి వైర్లెస్ ఛార్జింగ్. మనం చూస్తున్నాం ప్రెజెంట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో అయితే ఈ ఫీచర్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది లాస్ట్ 1 ఇయర్ నుంచి. అయితే ఈ వైర్లెస్ ఛార్జింగ్ మనకి బెటర్గా 100% ఎఫిషియెంట్ గా వర్క్ అవ్వాలంటే మనకు ఉండాల్సింది మెటల్ బాడీ కాకుండా గ్లాస్ బాడీ అయితే ఉండాలన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మెటల్ బాడీలో ఏమవుతుందంటే వైర్లెస్ ఛార్జింగ్ అప్పుడు మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సో మెటల్ యూస్ చేయడం వల్ల ఆ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది అనమాట. సో అదే మనం గ్లాస్ యూస్ చేసామంటే ఎనర్జీ అనేది కొంత లాస్ అవుతుంది, బట్ మెటల్లో లాస్ అయినంత ఎక్కువగా అయితే గ్లాస్లో లాస్ అవుతుంది. సో అందుకే వైర్లెస్ ఛార్జింగ్ కోసం వీళ్ళైతే మెటల్ బాడీ తీసుకొచ్చారు. ముఖ్యంగా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూస్ చేస్తారనమాట. దానికి రీజన్ ఏంటంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అనేది చాలా థిన్ ఉంటుంది, దాంతోపాటు టఫ్ కూడా ఉంటుంది, అంత
ఈజీగా పగిలిపోదు, పగులుద్ది బట్ అంత ఈజీగా అయితే పగిలిపోదు. ఇంకా థర్డ్ రీజన్ ఏంటంటే కస్టమైజేషన్. మనకు మెటల్ యూస్ చేసి మనం మెటల్ని కస్టమైజ్ చేయొచ్చు, ఎలాగా మన షేప్లోనే కస్టమైజ్ చేయొచ్చు, బట్ కలర్స్ అయితే చేయలేం. బట్ గ్లాస్ అయితే అలా కాదు, మనకు నచ్చిన కలర్స్ అయితే తీసుకురావచ్చు. దట్ మనం కార్నింగ్ గొరిల్లా గ్లాస్లో డిఫరెంట్ కలర్స్ అయితే యూస్ చేయొచ్చు. సో బ్రాండ్స్ అందుకే మెటల్ బాడీస్ ఆపేసి ఈ గ్లాస్ బాడీస్ అయితే తీసుకొస్తున్నారు. ఈ గ్లాస్ బాడీస్ యొక్క ప్రోస్ అనమాట. ఫ్రెండ్స్, గ్లాస్ బాడీ యొక్క కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెగైల్ నేచర్ అనమాట. అంటే పగిలిపోయే తత్వం కలిగి ఉండడం. గ్లాస్ అనేది ఫ్రెగైల్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొవైడ్ చేస్తారు కాదనట్లేదు, బట్ అది మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, మాక్సిమం అయితే ఒక 4-5 times కింద పడినా సరే పగలకుండా ఉంటుంది, తర్వాత అయితే ఆటోమేటిక్గా పగిలిపోతుంది. ఇంకా సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్స్ అనమాట. గ్లాస్ మొబైల్ యూస్ చేయాలి, ఎప్పుడైనా మీరు గ్లాస్ బాడీ ఒక మొబైల్ యూస్ చేయండి, ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతాయి. అండ్ అలానే మనకి మీరు డస్ట్ కూడా తొందరగా అట్రాక్ట్ చేసుకుంటుంది. మీరు మొబైల్ ఒక మంచిగా క్లీన్గా యూస్ చేయాలి అనుకుంటే మొబైల్ అయితే యూస్ చేయలేరు, అలాంటి వరకు గ్లాస్ బాడీ మొబైల్స్ అయితే పనికిరావు. సో ఈ గ్లాస్ బాడీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ప్లాస్టిక్ బాడీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ప్లాస్టిక్ బాడీ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మనకి యూస్ చేసే మెటీరియల్ ఏంటంటే పాలికార్బోనేట్ మెటీరియల్ అయితే యూస్ చేస్తారు. అండ్ ఈ మెటీరియల్ని కూడా మనం బడ్జెట్ మొబైల్స్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికి రీజన్ ఏంటంటే ఇది తక్కువ కాస్ట్లో దొరుకుతుంది, అండ్ అలానే బ్రాండ్స్ అనేవి ఎక్కువ ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేస్తాయి. అండ్ వీటి యొక్క ప్రోస్ చూసుకుంటే మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి డ్యూరబిలిటీ. ప్లాస్టిక్ బాడీ యొక్క డ్యూరబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మెటల్ బాడీ అండ్ అలానే మన గ్లాస్ బాడీ అయితే కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే దీనికి ఫ్లెక్సిబిలిటీ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మన మొబైల్ అనేది కింద పడినా సరే ఆ షాక్ని అయితే ఫ్లెక్సిబిలిటీ వల్ల తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానివల్ల మనకి స్క్రాచెస్ డెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ అలానే ప్లాస్టిక్ కాబట్టి కాస్ట్ తక్కువ అవుతుంది అండ్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలానే మనకి సిగ్నల్ లాస్ కూడా తక్కువగా ఉంటాయి. సో ఈ ప్లాస్టిక్ బాడీ వల్ల వచ్చే మాక్సిమం ప్రోస్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మన కాన్స్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే హీట్ డిస్పేషన్ అనమాట. హీట్ డిస్పేషన్ అంటే ప్లాస్టిక్ అనేది థర్మల్ కండక్టివిటీ పూర్ కండక్టర్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి మన మొబైల్ యూజ్ చేసేటప్పుడు మొబైల్లో జనరేట్ అయ్యే హీట్ అనేది మనకి అట్మాస్ఫియర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా మొబైల్ అయితే ఉండిపోతుంది. సో దీనివల్ల మొబైల్ అనేది హీట్ అవుతుంది, అండ్ దాంతోపాటుగా మొబైల్కి ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అండ్ బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రీమియం లుక్స్ అనమాట. ఈ ప్రీమియం లుక్స్ అనే ప్లాస్టిక్ బాడీలు చాలా తక్కువగా ఉంటాయి. మన గ్లాస్ బాడీలో ఉండే అంత ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ ఉండదు, దాంతోపాటుగా లుక్స్ కూడా ప్రీమియంగా అయితే ఉండవు. మీరు ఒక 60,000 పెట్టి మొబైల్ కొంటే ఆ మొబైల్కి మనకి పాలికార్బోనేట్ బాడీ ప్రొవైడ్ చేస్తే లుక్ అనేది ఏం బాగుంటుందో చెప్పండి. సో ఈ ప్లాస్టిక్ బాడీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్గా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే ఇలాంటి టెక్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.